సబ్స్క్రైబర్స్ చూస్తారా, ఉలింజికలు ఎలా ఉన్నాయని చూడండి. ఎర్రగా ఉన్నాయి కదా, మాగిపోయిన తర్వాత ఎర్రగా ఉంటాయి. ఇవి టేస్ట్ మాత్రము మామూలుగా ఉండదు, ఒక రేంజ్లో ఉంటుంది. ఒకటి వచ్చేసింది చింతగింజ ఎలా ఉంటుంది, అలా ఉన్నాయి చూడండి. సూపర్ అంటే సూపర్గా ఉన్నాయి ఉలింజికాయలు. ఇవే బిక్కికాయలు ఎలా ఉన్నాయి చూడండి. ఒక చెట్టుకు వచ్చి మినిమం అంటే 100 నుంచి 200 కాయలు ఉంటాయి. సూపర్ అంటే సూపర్గా ఉన్నాయి బిక్కికాయలు. ఇవే మా తొట్టికాయలు, నల్లగా ఉంటాయి తొట్టికాయలు. ఇవి ఇవి అడవిలో దొరికే కాయలు. ఇవి టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంటాయి. అడవిలో దొరికే కాయలో నెంబర్ వన్ ప్లేస్లో ఈ తొట్టికాయలు ఉంటాయి. బ్లాక్గా ఉంటాయి, రుచి చాలా బాగుంటుంది. ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్, మీరు చూస్తున్నారు సుబ్బు ఫ్రమ్ శివపురం యూట్యూబ్. సో ఈరోజు మన టాపిక్ ఏమంటే, నాకు నా ఛానల్లో ఎపిసోడ్స్ అన్నీ అయిపోయినాయి. సో ఏమంటే, ఈరోజు ఒక ఫారెస్ట్ విజిట్ చేయాలా. ఆ ఫారెస్ట్లో దొరికేటువంటి అంటే ముఖ్యమైన ఏవైతే ఉన్నాయో పండ్లు ఉంటాయి కదా, చిన్న చిన్న కాయలు ఉంటాయి, తొట్టికాయలు, ఉలింజికాయలు, బిక్కికాయలు, అవన్నీ ఉంటాయన్నమాట. అటు చూపించాలా అనేసి చాలా కష్టపడి ఒక దాదాపు 2 కిలోమీటర్స్ వచ్చి నడుచుకొని వచ్చి ఈ ప్లేస్కి వచ్చాము. ఈ ప్లేస్లో మీకు ఇప్పుడు చూపిస్తాను ఏంటి ఉన్నాయి అంటనేది. విలేజ్ నుంచి ఒక 3 కిలోమీటర్ల దూరంలో ఒక ఫారెస్ట్ ఉంది. అంటే ఈ ఫారెస్ట్ నేమ్ వచ్చేసినా చెరువు ముందర అంటారు అనమాట, అంటే చెరువుకు ముందరగా ఉంది అడవి అనేసి అంటారు. సో ఇక్కడ రావడానికి కారణం ఏం లేదు, మన ఛానల్లో ఎపిసోడ్స్ అన్నీ అయిపోయినాయి. సో అందుకనేసి ఒక ఫారెస్ట్ విజిట్ చేసి ఆ ఫారెస్ట్లో దొరికేటువంటి అంటే సీజన్ ప్రకారంగా కొన్ని కొన్ని పండ్లు దొరుకుతూ ఉంటాయి, అంటే చిన్న చిన్న ఫ్రూట్స్ దొరుకుతూ ఉంటాయి. అవి ఏంటివి అనేటివి కొన్ని చూపించాలనుకున్నాను. వాటిల్లో ఫస్ట్ వచ్చేసిన ఉలింజికాయలు, తర్వాత తొట్టికాయలు, తర్వాత బిక్కికాయలు. ఉలింజికాయలు అంటే ఎర్రగా ఉంటాయి, మాగిన తర్వాత కొద్దిగా బ్లాక్ కలర్ వస్తాయన్నమాట. అంటే అవి టేస్ట్ చాలా బాగుంటాయి. ఇవి వచ్చేసిందను వర్షాకాలంలో మాత్రమే అంటే సీజన్లో మాత్రమే దొరుకుతాయి. ఇవి చూపించాలా అనేసి నేను ఇప్పుడు వచ్చానమాట. సో మన ఎపిసోడ్లో మొట్టమొదటిసారిగా ఈ ఫారెస్ట్లో వచ్చేసిందను ఫస్ట్ కాయ ఏంటంటే ఉలింజికాయ చూపిస్తాను. ఇప్పుడు మీరు చూడండి దగ్గర బాబులో. సో ఇవి ఉలింజికాయలు అనమాట. ఇవి ఎంత బాగున్నాయంటే బాగా చూసుకోండి మీరు. ఇవన్నీ మాగాయి కదా, సో ఇవి ఏది ఎర్రగా మాగిపోయాయి కదా, చూడొచ్చు మీరు. నేను చూపిస్తాను బాగా మీకు దగ్గరకు వచ్చినాక. సో ఇక్కడ చూడండి మీరు, ఇవి ఏంటంటే ఇవన్నీ ఉలింజికాయలు అనమాట. ఇవి బాగా ఎర్రగా మాగిపోయినాయి కదా, వీటిని ఉలింజికాయలు అంటారు. ఇవి టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటున్నాయి. ఇవి వచ్చేసిందను సీజన్లో మాత్రమే దొరుకుతాయి. ఇవి టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటాయి. ఇవన్నీ చెట్లు చూసారు కదా, ఈ చెట్టు మొత్తము కూడా ఇట్లా ఊపామనుకోండి చాలా కాయలన్నీ పడిపోతాయి అన్నమాట. ఎందుకంటే ఇవి బాగా మాగిపోయినాయి. ఇవి టేస్ట్ మామూలుగా లేదు, భయంకరంగా అంటే భయంకరంగా ఉంటాయి. ఇప్పుడు చూడండి మీరు, ఇవి దీని లోపల 2 గింజలు ఉంటాయి. సూపర్ అంటే సూపర్గా ఉన్నాయి. ఇది లోపల 2 గింజలు ఉంటాయి, చాలా అంటే చాలా బాగున్నాయి. సో ఇప్పుడు నా వెనకాల చూస్తున్నారు కదా, ఇవంతా కూడా ఉల్లింజికాయలు. సో ఇవేంటి ఉల్లింజికాయ చెట్టు అనమాట. ఇది చాలా అంటే చాలా బాగుంటాయి. ఫారెస్ట్లో దొరికే రేర్ అంటే రేర్ కాయలు ఏమైనా ఉన్నాయంటే ఈ ఉల్లింజికాయలు ఉన్నాయనేసి చెప్పడంలో ఎటువంటి ఆశ్చర్యం లేదు. బాగా చూసుకోవచ్చు. చాలామంది విలేజెస్లో ఉండే వాళ్ళకి ఈ కాయల గురించి చాలా అవగాహన ఉంటుంది. బట్ ఏమంటే మన ఛానల్లో చూపిద్దాము, ఫస్ట్ ఒక ఎపిసోడ్ చేద్దాము ఈ కాయల గురించి అనేసి చేయడం జరుగుతూ ఉంది.
సబ్స్క్రైబర్స్ చాలా కష్టపడి అడవి మొత్తం తిరుగుతా ఉన్నాము. బిక్కికాయల చెట్టు అయితే చాలా ఉన్నాయి, కాయలైతే మరి తక్కువగా ఉన్నాయన్నమాట. ఏంటంటే మనిషి పోలేని ప్లేస్ అంటే ఏది లేదు అనే దానికి ఇది ఒక సాక్ష్యం అనమాట. ఏంటంటే ఇది చాలా దట్టమైన అడవి. ఈ అడవిలోకి కూడా వచ్చేసి ప్రతి ఒక్క చెట్టుకు కూడా బిక్కికాయలు ఉంటాయన్నమాట. అలాంటి బిక్కికాయలు పీకేశారు, అడవి లోపలికి వచ్చామన్నమాట. ఆ లోపలికి రావడం వల్ల మాకేమంటే ఈ బిక్కికాయలు కనబడినాయి. సో దగ్గరికి రాతా, ఇక్కడ చూడొచ్చు మీరు, వీటి పేరు వచ్చేసి నేను బిక్కికాయలు అంటారు అనమాట. వీటి పేరు వచ్చి బిక్కికాయలు అంటారు. ఇక్కడ చూసుకోండి మీరు, ఈ చెట్లో ఈ ఒక్క కొమ్మకు ఐదు ఉన్నాయి. తర్వాత వచ్చేసి నేను ఇది ఇక్కడ ఇక్కడ ఒక కాయ ఉంది. సో తర్వాత వచ్చేసి నేను కొంచెం మీ బ్యాక్ వెళ్ళు ఒక్కరో. సో ఇక్కడ చూసి చూడొచ్చు మీరు, కాయలు అన్నీ ఉన్నాయి ఇక్కడ దగ్గర దగ్గర. నా బ్యాక్ సైడ్ కూడా ఉన్నాయి, అంటే నేను ఒక పెద్ద చెట్లో ఉన్నా, చెట్టు దగ్గర ఉన్నా కాబట్టి. సో ఈ కాయలు ఉన్నాయి కదా, ఈ కాయల యొక్క ప్రాముఖ్యత ఏంటంటే ఆరోగ్యానికి చాలా మంచిది ఈ కాయలు. వీటిని పీకేస్తారనమాట. వీటిని పీకేసినాక లోపల ఎలా ఉంటుంది అంటే ఒక పెద్ద ఇత్తు మాదిరిగా ఉంటుంది. ఆ ఇత్తు లోపల వచ్చేసేదనో గుడ్డు ఉంటుంది అనమాట. వీటిని పీకేసిన తర్వాత ఇంటికి తీసుకెళ్లేసి వీటిని తౌడు అంటారు, పొట్టు అంటారు కదా, తౌడు అంటారు కదా, మామూలుగా బియ్యం ఆడిచిన తర్వాత వస్తుంది కదా తౌడు, అది ఆ తౌడు లోపల వీటిని కాయలు వేసేస్తారనమాట. వేసేసినాక ఇది చెట్టు నుంచి పీకేసిన ఒక 2 or 3 days తర్వాత నుంచి మాగుతా వస్తాయి అనమాట. లేదంటే మామూలుగా కూడా ఈ కాయలు పీకేసి పక్కన పెట్టేసిన తర్వాత అలాగా కూడా ఒక 3-4 days తర్వాత మాగుతాయి. సో మీరు చూడొచ్చు, వీటిని వచ్చేసిన బిక్కికాయలు అంటారు. ఈ ప్రకృతి వనం ప్రసాద్ గారు చాలా సార్లు వచ్చేసిందను చొట్టకాయలు, బిక్కికాయలు, ఉలించికాయలు ఈ జనరేషన్కి తెలియదు అంటారు. చాలా మందికి తెలుసు అనమాట ఉంటాయి అనేసి, అది విలేజెస్ వాళ్ళకి ఎక్కువ తెలుసు. సో మీరు చూడొచ్చు ఇది ఉంది కదా, వీటినే బిక్కికాయ అంటారు. అడవి అంతా తిరిగి తిరిగి విపరీతంగా అలసిపోయినాం కాబట్టి దశ కూడా వస్తుంది. ఇక్కడ చూడొచ్చు మీరు ఒక కాయ ఉంది కదా. సో ఈ చెట్లు ఈ చెట్లు చూడండి, నా నెత్తిన దగ్గర దగ్గర ఒక 4-5 కాయలు ఉన్నాయి. మామూలుగా లేవు ఇవి, కొద్దిగా లోపలికి వచ్చిన తర్వాత ఉన్నాయన్నమాట. అంటే ఈ చుట్టుపక్కల విలేజ్ వాళ్ళు ఏం చేస్తారంటే ఈ కాయల్ని పీకేస్తారనమాట. అలా పీకడం వల్ల కాయల స్ట్రెంత్ తగ్గిపోయింది. సో ఇప్పుడు మీకు చూపిస్తే చూడొచ్చు, ఇదే బా, ఇది చాలా గట్టిగా ఉంటుంది అనమాట. ఎంత గట్టిగా ఉంటుంది అంటే అంత గట్టిగా ఉంటుంది. ఇది మాగిన తర్వాత ఈ తోలు మొత్తం ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఇలా అంటే ఇలా అన్నామంటే వచ్చేస్తుంది తోలు. తర్వాత పైన గట్టిగా దీనిలో మళ్ళా ఒక పొర ఉంటుంది. ఆ పొర అలా అంటే జస్ట్ మళ్ళీ అక్కడికి ప్రెస్ చేస్తే వెళ్ళిపోతుంది. అంటే ఇదంతా మాగిన తర్వాత జరిగే ప్రాసెస్ ఇది. తర్వాత లోపల వచ్చేసిందను ఒక గుడ్డు ఉంటుంది, అది చాలా తీయగా అంటే చాలా తీయగా ఉంటుంది. సీజనల్లో దొరికే పండ్లల్లో ఫస్ట్ విలించికాయలు, తర్వాత ఈ బిక్కికాయలు, తొట్టికాయలు అంటే బ్లాక్గా ఉంటాయి, అవి టేస్ట్ చాలా బాగుంటాయి. అవి ఏమంటే దొరకట్లేదు, బట్ ఏమంటే ఖచ్చితంగా అవి కూడా చూపిస్తా. సబ్స్క్రైబర్స్ నేను చూడండి, బిక్కికాయ మాగితే ఎలా ఉంటుందో చెప్పాను కదా. ఇక్కడ చూడండి మీరు, లడ్డు ఎలా ఉందో అలా ఉంది చూడండి. పైన వచ్చేసి మామూలు పొట్టు పొట్టుగా ఉంటుంది, లోపల వచ్చేసి దానికి ఒక రక్షణ కవచంలా కాస్త గట్టిగా ఉంటుంది అనమాట. మాగిన తర్వాత ఇది ఎలా ఉంటుంది అంటే టేస్ట్ ఇది, ఇప్పుడు మాగింది కదా ఇది, నిజంగా లడ్డు కూడా టేస్ట్ అలా ఉంటుంది నిజంగా. దేవుని సాక్షిగా చాలా అంటే చాలా బాగుంది దీని టేస్ట్. లడ్డు కూర రాదు, సీజనల్లో తినే పండు కాబట్టి, బిక్కికాయ అడవిలో దొరికే పండు కాబట్టి దీనికని టేస్ట్ చేసామంటే బాగంటే భయంకరంగా ఉంటుంది. చాలా బాగుంది సబ్స్క్రైబర్స్, చాలా బాగుంది. తొట్టికాయలు నల్లగా ఉంటాయి తొట్టికాయలు ఇవి, ఇవి అడవిలో దొరికే కాయలు ఇవి. టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంటాయి. అడవిలో దొరికే కాయలో నెంబర్ 1 ప్లేస్లో ఈ తొట్టికాయలు ఉంటాయి, బ్లాక్గా ఉంటాయి, రుచి చాలా బాగుంటుంది. సబ్స్క్రైబర్స్ నేను మీకు తొట్టికాయలు చూపిస్తాను కదా, వీటినే తొట్టికాయలు అంటారు. ఇవి బ్లాక్గా ఉంటాయి, దీని లోపల 2 గింజలు ఉంటాయన్నమాట. ఈ మొత్తం తినేస్తారు, గింజలు మాత్రమే బయటకు తీసేస్తారు అన్నమాట. ఇదేమంటే కాయ చాలా బాగుంటుంది ఈ సీజన్లో, వర్షాకాలంలో ఎక్కువగా పండే కాయల్లో, అడవిలో దొరికే కాయల్లో ఈ తొట్టికాయలు చాలా ఫేమస్. ఇవి చాలా అంటే చాలా బ్లాక్గా ఉంటాయి, మీరు చూడొచ్చు ఇక్కడ అన్నీ ఉన్నాయి కదా బ్లాక్గా.
సో ఇవి చూడండి మీరు ఎలా ఉన్నాయో ఈ కాయలన్నీ తోటకాయలు అంటారు ఇవి నలుపుగా ఉండడం వల్ల దీనికి రుచి చాలా బాగుంటుంది మామూలుగా సీజన్లో దొరికే కాయల్లో ఇది నెంబర్ 1 ప్లేస్లో ఉంటుంది ఈ బ్లాక్ కాయ తోటకాయ